పాలకూర పులకాలు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు, పులకాలకు కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసుకుందాం. పిండి, పాలకూర, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయల పేస్ట్, చక్కెర. చక్కెర ఎందుకోసం అంటే పులకాలు పొంగడానికి దానికోసం వాడుకోవచ్చు. అది వేస్తే కూడా పిల్లలు తింటారు ఇష్టంగా. తయారు చేసే విధానం, ముందుగా బగవాన్లో పిండి పోసుకొని పాలకూర వేసుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, చక్కెర, కొంచెం పసుపు, వాటన్నిటినీ కలుపుకోవాలి. పులకాలు పొంగడానికి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని పిసుకుంటే బాగా వస్తాయి పులకాలు, స్మూత్గా ఉంటాయి, పొంగుతాయి కూడా. షుగర్ వేసుకున్నాం కదా దానికోసం. పటాకాడ మంగళోళ్ళింటికాడ తల్లి, నాకు మందన్న వాయించేయమ్మో, నాకు మందన్న వాయించే. చిన్న పైసంత పిచ్చిల నిలకిచ్చి కొడుకో, నీకు తగని రోగం కలిగే బాపు, నీకు తగని రోగం. ఆ తసింత పండు పచ్చిమిరపకాయలు కొడుకో, నీకు పది నెలల పచ్చవురా బాపు, నీకు పది నెలల పచ్చవుడు. వెళ్ళిపోయ కారము ఎన్నుళ్ళం అంటారు తల్లి, నేను ఏడిచ్చేయమ్మో. నేను కొత్త ఉల మంచం వేసి కొత్త బట్టలు వరిచి కోడికి పట్టుకొని కడముంత పట్టుకొని తల్లి, నీ కోడలను రమ్మని అమ్మో, నీ కోడలను రమ్మని. హైపరాది, ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, సత్శ్రీకాల్, ఆదా బర్సే, పూరా బర్సే, నా మీద బారిష్ బర్సే. ఈడెవరు అనుకుంటున్నారా? నేను జబర్దస్త్ శ్రీ, చెమ్మక్ చంద్ర గారి టీమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. హాయ్, హలో, నేను మీ యాంకర్ నరేష్ రాయ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.